Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Adhyaksha Shasana Sabha Upasabhapatiga Ekagreevanga meer ennik kavadam Telugu Desam Party Legislature Party tarpuna hrudayapurvakanga meeku abhinandistunnanu. అందులో ఉత్తరాంధ్ర నుంచి మీరు ఎన్నిక కావడం వ్యక్తిగతంగా మీకు నా అభినందనలు తెలియజేస్తున్నాను. అధ్యక్ష, మీకు రెండు పర్యాయాలు శాసనసభ్యుడిగా, ఒక పర్యాయం శాసన మండలి సభ్యులుగా విశేషమైనటువంటి అనుభవం ఉంది. సభలో జరుగుతున్నటువంటి ప్రతి విషయం అవగాహన చేసుకునే అనుభవం ఉంది. సభను సజావుగా నడుపుతారని చెప్పి మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ఈరోజు మాకు ఒక ప్రధానమైనటువంటి ఇష్యూ రైతు సమస్యల మీద ఉన్నప్పటికీ కూడా తమరిని డిప్యూటీ స్పీకర్గా ఎన్నిక చేస్తున్నారని చెప్పి తెలిసిన తర్వాతే మేము వచ్చి మిమ్మల్ని గౌరవించి జరిగిందని చెప్పి సందర్భంగా తెలియచేస్తూ ఈ రోజు నుంచి రాజకీయ పార్టీతో తమకు సంబంధం లేదని నేను చెప్పి భావిస్తున్నాను. ఈరోజు శాసనసభలో అధికార పక్షానికి ప్రతిపక్షానికి సమానంగా చూసి ప్రజల సమస్యలు స్పష్టంగా ఇక్కడ చర్చకు వచ్చేటప్పుడే ప్రజలకి సమాజానికి మంచి జరుగుతుందనే ఆలోచన ఆ స్థానంలో కూర్చున్న వాళ్ళకు ఉండాలనేదే మా యొక్క అభిప్రాయం అని చెప్పి తెలియచేస్తున్నాను. గౌరవ సభాపతి గారు కుడి చేతి వైపే చూస్తారు తప్ప ఎడమ చేతి వైపు చూడరు. కనీసం తమరైనా సరే ఎక్కువ సమయం ఎడమ చేతి వైపు చూసి మాకు అవకాశాలు ఇస్తే మేము కూడా ఈ ప్రభుత్వం చేసినటువంటి వైఫల్యాలు కానీ తప్పులు కానీ శాసనసభలో లేవనెత్తితే వారికే సరిచేసుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మీ అనుభవం ఈ శాసనసభ సజావుగా నడవడానికి ఈ శాసనసభలో ప్రజల సమస్యలు ఎక్కువ చర్చించడానికి అవకాశం వస్తుందని చెప్పి భావిస్తూ మాకు అనేక సమస్యలు ఉన్నా సరే మిమ్మల్ని ఎన్నుకోవడానికి మేము సహకరించే అవకాశం వచ్చింది. మరొకసారి పార్టీ తరఫున మీకు అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. సభలో మరి ఈరోజు నుంచి రాజకీయ పార్టీలకు సంబంధం ఉండకూడదని గౌరవ కింజరాపు అచ్చెన్నాయుడు గారు చెప్పారు. సభలో ఉన్నంత వరకు ఏ పక్షపాతం లేకుండా ఉంటాం. కానీ మేము ఈ స్థానానికి వచ్చాము అంటే శాసనసభ్యునిగా గెలవబట్టే స్థానానికి వచ్చాం. శాసనసభ్యునిగా గెలవాలంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వబట్టే గెలిచాము. మరి రాజకీయాలు బయట మాత్రం రాజకీయవేత్తగానే కొనసాగుతామని చెబుతూ మరి మీరు ఎప్పుడు కూడా ఎడంవైపు చూడమనే చెప్తున్నారు. దయచేసి మేము చూడాలంటే సభ మొదలైన దగ్గర ఆఖరి వరకు మీరు కూర్చుంటే మీకు కాస్త చూడగలుగుతాం తప్ప ఏదో సందర్భాన మీరు ఆ స్థానంలో లేకపోతే మీకు కాస్త చూడలేము అచ్చెన్నాయుడు గారు అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి ఈ స్థానంలో కూర్చోబెట్టిన గౌరవ ముఖ్యమంత్రి గారికి, మంత్రివర్గ సభ్యులకు, ఆ సంస్థల శాసనసభ్యులకు అందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం.